గత 5 రోజులుగా ఏలూరు జిల్లాలో కలకలం రేపుతున్న పులి ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెం గ్రామంలో లేగదూడపై దాడి చేసింది. ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో ఉన్నాం. ఇది మొత్తం కూడా జీడి తోట, ఒక రైతుకు చెందిన జీడి తోట. కొత్తగూడెంకి సంబంధించి నా గ్రామంలో పక్కనే ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. గత 4 రోజుల కూడా ఇటు ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసుల్ని కూడా పెద్ద పులి ముప్పతిప్పలు పెడుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ పుకార్లు కూడా, పుల్లిని మేము వేరే మండలంలో చూసామంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు వీరందరినీ కూడా కొంత అయోమయానికి గురి చేశారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈరోజు ఉదయం ఈ జీడి తోటలో ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందింది, ఇక్కడ లేగదోడు మీద పెద్ద పులి దాడి చేసినట్లుగా. వెంటనే ఇటు ఫారెస్ట్ అధికారులతో పాటుగా పోలీసులు కూడా ఈ తోట వద్దకు చేరుకున్నారు. మొత్తం అంతా కూడా వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పర్టికులర్గా పెద్ద పులికి సంబంధించిన సమాచారం క్లియర్గా ఇక్కడ ఈ ఫారెస్ట్ అధికారులకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రాప్ సెట్ చేయడానికి సంబంధించి పరికరాలను కూడా వారు వెరిఫై చేస్తున్నారు. ఇక్కడ బోన్లు ఏర్పాటు చేయడానికి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ గేదె ఉందో దీనికి సంబంధించిన పిల్లనే, అంటే దీనికి సంబంధించిన దూడని, దీనికి పుట్టిన లేగదోడు మీదే పులి దాడి చేసినట్లుగా చెప్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ పెనుగుల ఆటలో ఆ మట్టి అదంతా కూడా మనం చూడొచ్చు. ఈ దూడ ఈ గేదె దగ్గరికి దూడ వచ్చినప్పుడు ఒకసారిగా పెద్ద పులి దూడ మీద దాడి చేయటం, వెంటనే దాన్ని నోట కరుచుకుని ఇటువైపు అడవిలోకి, అడవి ప్రాంతం ఏదైతే ఉందో ఆ అడవి ప్రాంతంలోకి లాక్కునట్లుగా రైతు చెప్తున్నాడు. ఉదయాన్నే సాధారణంగా ప్రతిరోజు వచ్చినట్లుగానే పాలు తీయడానికి వచ్చానని, మొత్తం అంతా కూడా మంచుతో ఉండిపోయింది, ఏదో కదులుతున్నట్లు అనిపించి చూసేసరికి పెద్ద పులిని చూసి ఒక్కసారిగా భయపడి తాను చెట్టు ఎక్కానని చెప్తున్నాడు తనను తాను కాపాడుకోవటానికి. మరోపక్క ఈ లేగదోడకు సంబంధించినటువంటి శరీర భాగాలను కూడా ఫారెస్ట్ అధికారులు ట్రేస్ చేశారు. ఎక్కడైతే ఈ పులి లాక్కి వెళ్ళిందో అక్కడికి ఈ రైతుతో పాటుగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది వెళ్ళిన తర్వాత వారికి సంబంధించినంత వరకు ఏ విధంగా ఈ పులిని ఏ విధంగా పట్టుకోవాలనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు మల్లగొల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. 5 రోజులుగా కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. అసలు పులికి సంబంధించి కనీసం ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్పేవారు ఉన్నారు, ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారిని మాట్లాడించి ప్రయత్నించేద్దాం. ఏమండి ఎవరిది తోట? ఇది మార్కొండ రాజారావు గారిది అండి. దూడలే మా అన్నయ్య అండి, మొక్కవేలు బాలసుందరం. అయితే నైటు పొద్దుట 4:30 ఆ టైంలో వస్తాడండి పాలకి. మనవాడు వచ్చినాడికి దూడ లేదంటండి. దూడ లేదని చూసినాడు పక్కన, అసలు జీడి చెట్టు కాడ సౌండ్ వినపడింది. ఆ పక్కన జీడి చెట్టు కాడ సౌండ్ వినపడినాడికి గాండ్రింపు దూడ అరుత్తు వినపడిందండి. ఆ వినపడిందని గప్పుకుని మనవాడు ఈ 4 రోజులు బట్టి పులి అడవిడిలో ఉంటున్నాం కదా, మనవాడు చెట్టు ఎక్కేసాడండి. చెట్టు ఎక్కేసి కొంచెంసేపు 10 నిమిషాలు కూలయ్యి మా అందరికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే మొత్తం అందరం 10 మంది మేము బళ్ళు వేసుకు వచ్చేసామండి. వచ్చేసి దాన్ని జాళ్ళమ్మట పడి చూసుకుంటా తిరిగామండి. తిరిగితే డైరెక్ట్గా లాక్కుని మా ఎదర మా తోట ఉండేది, దాంట్లో తినేసి ఇంకా మిగిలిందని అడవిలో లాక్కుపోయిందండి. అడవిలో లాక్కి వెళ్ళి అప్పుడు మీరు అందరు అధికారులు అన్నారు. సుమారు ఎంత సమయం ఉంటుంది మీరు చెప్పింది ఇదంతా కూడా? అదైతే తెల్లవారుజామున 4:30 ఆ టైంలో పట్టుకుని ఉంటుందండి. మేము వచ్చినప్పటికీ 6:30 అవుతుందండి. దానికి అంటే మీరు ఈ తోటలో కట్టేస్తున్నారు గేదెలు మీ అన్న? ఈ తోటలోనే కట్టేస్తున్నాడు, ఇక్కడే కట్టేస్తున్నాడు అండి. అదే తల్లి దూడ అండి, అది తల్లి, దాని పిల్లల్ని ఇక్కడ కట్టేశాడండి దూడ. ఓకే, మనం చూస్తున్నాం ఈ రైతు బాలసుందరం అనే రైతు ఇక్కడ ఈ తోటలో దీనికి సంబంధించి ఇక్కడ పాడిని ఇక్కడ కట్టుకుంటున్నాడు. ఇక్కడ కట్టిన తర్వాత ఇక్కడే ప్రతిరోజు కూడా ఈ ఇక్కడికి వచ్చి పొద్దు ఉదయాన్నే పాలు తీస్తూ ఉంటాడు. ఇప్పటికే అధికారులు మొత్తం ఈ మండలానికి సంబంధించి అప్రమత్తం చేశారు, జాగ్రత్తగా ఉండాలి, పశువులు ఏమైనా ఉన్నా కూడా బాగా లైటింగ్ ఉన్న చోట పెట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే రోజువారీలో భాగంగానే రైతు ఇక్కడికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత తన గేదెల దగ్గరికి వచ్చిన తర్వాత దూడ కనపడిపోవడంతో అతను దాన్ని వెతికే ప్రయత్నంలో పులిని గమనించడం, ఆ పులి గాండ్రింపు విని చెట్టెక్కినట్లుగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. మరోపక్క ఫారెస్ట్ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ తోటకి సంబంధించి మొత్తం అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. ఎటు తీసుకువెళ్ళింది అనే దాని మీద పులి అడుగుల ఆ జాడను బట్టి, ఆ ట్రేస్ని బట్టి వాళ్ళు కొండ ఏదైతే ఈ ఫారెస్ట్ ఉందో అటువైపుగా అధికారులు వెళ్ళడం జరిగింది. అక్కడే ట్రాప్ పెడతామని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ద్వారకా తిరుమల మండలం ఏదైతే ఈ రామసింగవరం పంచాయతీ ఉందో ప్రస్తుతానికి ఈ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ ఏరియాలు అంతా కూడా ఎవరూ వెళ్ళొద్దు ఫారెస్ట్ ఏరియాలో కానీ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. పోలీసులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.
కొత్తగూడెం గ్రామం నుండి.